గ్రామీణ తెలంగాణకు జవసత్వాలు తేవాలనే లక్ష్యంతో గొర్రెల పంపిణీ పథకానికి ఇవాళ శ్రీకారం చుట్టబోతున్నారు సీఎం కేసీఆర్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గొల్ల కురుమలకు లబ్ధి చేకూర్చేలా 75% సబ్సిడీపై 2 లక్షల గొర్రెలు పంపిణీ చేయనున్నారు. గొర్రెల పంపిణీని సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపాక మండల కేంద్రంలో సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. తెలంగాణ వ్యాప్తంగా 4 లక్షల మంది గొల్ల కురుమలున్నారు. వీరికి లబ్ధి చేకూర్చేందుకు 75% సబ్సిడీపై 84 లక్షల గొర్రెలను పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. 125,000 యూనిట్ విలువతో 20 గొర్రెలు ఓ లబ్ధిదారుడికి పంపిణీ చేయనుంది. జాతీయ సహకార అభివృద్ధి సంస్థ 5,000 కోట్ల రూపాయల రుణంతో ఈ పథకం అమలుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. తొలి ఏడాదిలో 42 లక్షల గొర్రెలు ఇప్పటికే ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 7,840 ప్రాథమిక గొర్రెల పెంపకందారుల సొసైటీల్లో మొత్తం 7,36,836 మంది సభ్యత్వం తీసుకున్నారు. వీరికి గొర్రెల పంపిణీ జరగనుంది. గొర్రెల పంపిణీ కార్యక్రమంలో లబ్ధిదారుల సంఖ్య 6 లక్షలకు మించడంతో అందుకనుగుణంగా పశు సంవర్ధక శాఖ, గొర్రెలు మేకల అభివృద్ధి సహకార సమాఖ్య ప్రణాళికలు రూపొందించాయి. అవసరమైన నిధుల సర్దుబాటుకు ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు పశు సంవర్ధక శాఖ అధికారులు తెలిపారు. అటు సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలో గొర్రెల పంపిణీ పథకాన్ని సీఎం ప్రారంభించనున్నారు. సీఎం సభకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడా ఏ లోపం లేకుండా ఉన్నతాధికారులు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.